లారా మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ ఇరవై రెండు సోమవారం నేటి మన ధ్యాన లేఖనం తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వచనాలు మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిధోనియలోను అకయలోను మ్రోయను అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడలో ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడను సత్యవంతుడు నాకు దేవునికి దాసుల గుడుకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చును అని ఎదురుచూచుటకును మీరేలాగూ దేవుని వైపునకు తిరుగుతురో సంగతి వారే తెలియజేస్తున్నారు వ్యాఖ్యాన అంశం సమూలమైన మార్పు వ్యాఖ్యాన అంశం సమూలమైన మార్పు వ్యాఖ్యానం ఆహా తెస్రోనికలోని వారి జీవితాలు ఎంతటి మలుపు తిరిగాయి పరిశుద్ధాత్మ శక్తితో పౌలు వారికి బోధించిన సువార్తను వారు విశ్వసించినందున ఈ మార్పు సంభవించింది ఆ సందేశం దేవుని నుండి వచ్చింది కనుక వారు కూడా దాన్ని దేవుని సందేశంగా స్వీకరించారు వారు జీవితాల్లో వచ్చిన ఈ మార్పు ఎంత సమూలమైందో అది చూసిన వారందరూ గమనించగలిగారు గతంలో వారు విగ్రహారాధన అనైతిక కార్యాలు చేసిన వారే అదే వారి జీవనశైలి అయితే దాన్ని మార్చుకోవాలనే ఉద్దేశం వారికి లేదు అయినా అటువంటి వారిలో దేవుని వాక్యపు శక్తి సంపూర్ణ మార్పు తీసుకుని వచ్చింది ఆయన వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది మరి అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించనుగాక అని పలికింది దేవుడే ఆ వెలుగు వారి హృదయాల్లో ప్రకాశించి వారిలో సమస్తమైన మార్పును తీసుకురాగలిగింది వారు దేవుని వైపు తిరిగిన తరువాత వారు తమ విగ్రహాలను విడిచిపెట్టారు పాప బంధకాల నుండి సాతానుడి అధికారం నుండి వారు విడిపించబడి జీవంగల సత్యవంతుడగు దేవునికి దాసులయ్యారు నిజంగా వారిలో ఒక అద్భుతమైన మార్పు సంభవించింది ఇప్పుడు వారు ఒక క్రొత్త యజమానుని సేవిస్తూ ఉన్నారు జీవితంపై వారి దృక్పథం కూడా ఒక్కసారిగా మారిపోయింది ఈ లోకం బాగుపడుతుందని వారు ఎదురు చూడలేదు ఎందుకంటే త్వరలోనే దేవుని ఉగ్రత దాని మీదకి రాబోతోందని వారు తెలుసుకున్నారు వారి దృష్టి ఉన్నతమైన వాటి వైపు చూస్తోంది అనగా పరలోకం నుండి దేవుని కుమారుడు వారి కొరకు వస్తాడు అని ఎదురు చూస్తున్నారు తన నీతిని బట్టి ఈ లోకానికి తీర్పు తీర్చబో ఆయనే ఆ తీర్పు నుండి విడిపిస్తాడు ఆయన ఎందు విశ్వసించిన వారిని తమ గృహానికి చేర్చి అనగా తండ్రి ఇంటికి చేర్చి రాబోవు తీర్పు నుండి విడిపిస్తాడు అలాగైతే నీవు సిద్ధంగా ఉన్నావా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న దేవుని కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చును అని నీవు కనిపెడుతున్నావా సహోదరుడు జాకబ్ రేడికాప్ సుహములతో వందనాలు